తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ నిర్మించడంలో ప్రభుత్వ జంబో కంపెనీ నిర్మించడం జరిగింది. దాంట్లో నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రత్యేక ఆహ్వానితులు అని చెప్పే ఉద్దేశంతో 29 మందికి మించి కమిటీని వేయడానికి అవకాశం లేదని చెప్పి మేము ఆ రోజు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఆ రోజు దాని ప్రత్యేక ఆహ్వానితులను ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేసి దాన్ని ఆఫీస్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రభుత్వం ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఆ ప్రత్యేక ఆహ్వానితులను కొనసాగించాలని చెప్పి కోర్టులో ప్రభుత్వం తరపున దాఖలు చేయడం జరిగింది. దాన్ని కూడా మేము ఈ రోజు ఆర్డినెన్స్ కూడా సవాల్ చేస్తూ ఈ రోజు నేను ఫిల్ దాఖలు చేయడం జరిగింది. దాన్ని కోర్టు స్వాగతించి విచారణ తీసుకొని ఈ నెల 30 తారీఖు వాయిదా వేసింది. ఈ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు వ్యవహారంలో కోర్టు పరిధిని దాటి ప్రభుత్వం ఎటువంటి ప్రమాణ స్వీకారం చేయకూడదని చెప్పి కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీన్ని కోర్టు తీర్పును తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తునిగా తిరుమల తిరుపతి పవిత్రం కాపాడడంలో నా వంతు బాధ్యతగా నేను నిర్వర్తించినందుకు కోర్టు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వాన్ని ఎదిరించి కోర్టు ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడే విషయంలో ముందుకెళ్తామని చెప్పి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కాపాడడంలో గాని వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడడంలో గాని ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం.